శ్రావ్య సంజయిస్తున్నారు. ఏంటి బేచ్ ఎక్కడ ఉంది? కొంపదీసి మనల్ని తొక్కుతారా? ఆ ఒక్కలే ఎలాగో దీన్ని పడేద్దాం అనుకున్నాక. కొంచెం రైట్కి వెళ్ళు. అరే లెఫ్ట్కి వస్తున్నాడు. ముందుకెళ్ళు, ఇంకొంచెం ముందుకి, ఇప్పుడు రైట్కి, అక్కడే పట్టుకో. మీరా? మీరు? నేను. నా కళ్ళకు గంతలు ఉన్నాయి కదా, నా ఫ్రెండ్ ఏమో అని మిమ్మల్ని. పర్లేదు, నో ప్రాబ్లం. నా మీద కోపం కదా? భలేవాళ్ళే, మీ మీద నా కోపం ఎందుకు? ఏలేదండి, నిజంగా చెప్తాను. కాదు కాదు, నిజంగా మీరు నా మీద కోపంగా ఉన్నట్టున్నారు. మీ ఫేస్ లో కనిపిస్తుంది నాకు తెలుసు. టెన్షన్ కాదు, ప్లీజ్ నమ్మండి. ఏలేదు. ఓకే, అలా అయితే మాతో కలిసి మీరు ఒక కాఫీ తాగాలి ఇప్పుడు. కాఫీ? ఓకే. ఓ నో నో నో, ఐ యామ్ సారీ, ఐ యామ్ సారీ. నా వల్ల కాదు. ఎందుకంటే మీరు మళ్ళీ నన్ను ఇరికిచ్చేస్తారు నాకు తెలుసు. ప్లీజ్. అలా అయితే మీకు నా మీద కోపం? అయ్యో ఏం లేదండి, ప్లీజ్. అయితే నా మీద ఒట్టు, ఇప్పుడే రండి. తప్పదా మీరు నన్ను ఏం ఇరికిచ్చగా? ఒక్కసారి నీ నెక్లెస్ అదే? వాట్? ఓ నో, క్యూ నా నెక్లెస్ డైమండ్. బా కాస్ట్లీయా? అవునండి, 20 lakhs. అయ్యో వెతకండి వెతకండి వెతకండి. ఏం చూస్తారండి? ఇట్స్ యువర్ ఫేవరెట్. ఐ డోంట్ నో వేర్ ఇట్స్ గాన్. చూడండి, 20 lakhs అది. శ్రావ్య గారు, మీ నెక్లెస్ ఎక్కడే పోలేదు, నేను తీసుకొస్తాను. అండి వెయిట్ చేయండి ప్లీజ్, వస్తాను అండి. థ్యాంక్ గాడ్. ఎక్కడ దాకా బుజ్జిమూడ? ఎక్కడ అతను? ఎక్కడ? ఏమో నీ పోయాడేమో. పోయాడా? ఏంటి అయ్యో, కనిపించట్లేదే. స్విమ్మింగ్ తెలీదేమో. ఓ మై గాడ్, ఓ షిట్. ఇంకొంసేపు ఉంటే నిజంగానే పోతాడు. సంజయ్, సంజయ్, హలో చూడండి, హలో సంజయ్, సంజయ్ రొంప ముంచేటట్టున్నాడే. హలో శ్రావ్యజీ. ఏ కనిపించాడా నీకు? హలో శ్రావ్య గారు, ఏంటి వెతుకుతున్నారు మీరు? నా గురించా? రండి, మీరు కాఫీ ఇప్పిస్తానన్నారు, నేను జ్యూస్ ఇస్తారండి. సో మీకు స్విమ్మింగ్ వచ్చానమాట? ఏదో ఊర్లో నేర్చుకున్నా అండి. 2 times నన్ను ఫుల్ చేశారు. ఆర్ యు హ్యాపీ? అవును, కాంటెస్ట్ విన్ చేశానుగా. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ. ఏ, ఎందుకు నాట్ హ్యాపీ? ఎందుకంటే మీ మొబైల్ నెంబర్ నా దగ్గర లేదు కదా, అందుకని. ఓ, మీ నెంబర్ ఇస్తే నా నెంబర్ ఇస్తాను. ఆ రోజు నుంచి నేను మంచి ఫ్రెండ్స్ అయ్యాను. అప్పటి నుంచి గంటల తరబడి మాట్లాడుతున్నేవాళ్ళం. సార్, వాట్ హ్యాపెన్ సార్? నథింగ్, నథింగ్, నథింగ్. వేలు కొరుకున్నారు. సార్ వేలు కొరుకున్నారా? నా వేలు నేనే కొరుకున్నాను మిరపకాయని. సార్ బ్యాంకప్ ఏది కనపడితే అది కొరకూడదు సార్. ఓకే, ఇప్పుడు ఎలా ఉంది? టెన్షన్, టెన్షన్ అయ్యా. ఏమైంది? నథింగ్, ఐ'మ్ ఓకే, ఐ'మ్ ఎంజాయింగ్, ఐ'మ్ ఎంజాయింగ్, నథింగ్. మా హోటల్లో బ్యాండేజ్, ఫస్ట్ ఎయిడ్, అంబులెన్స్ ప్రొవైడ్ చేస్తాం సార్. నో ప్రాబ్లం, థ్యాంక్ యూ. మీకు ఏం అవసరం ఉన్నా నన్నే పిలవండి. ఓకే, థ్యాంక్ యూ. ఐ'మ్ ఎంజాయింగ్, ఐ'మ్ ఎంజాయింగ్, ఎంజాయ్ బ్యాంకాక్. ఓకే, ఎంజాయ్ మ్యామ్, బై. ఓకే, ఐ'మ్ ఎంజాయింగ్. ఏమైంది? ఓరి దేవుడా, ఏమి ట్రీ కర్మరా. అమ్మో, బ్యాంకాక్ హోటల్స్ లో కెమెరా ఉంటే అంట, ఇక్కడ ఏం లేదు కదా దేవుడా. సంజయ్, బ్యాంకాక్ పోలీసు చేతిలో ఎప్పుడు కళ్ళు ఉంటాయి, కనబడితే కాల్ చేస్తారు. అయ్యో దేవుడా, ఏమైంది నీకు? పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నావు. నథింగ్, నథింగ్, కూల్. జాను, జాను, ఏంటి నాన్న? నువ్వు నాకు ప్రామిస్ చేయాలి. ఎందుకు? అది నా బ్యాగ్ లో, నా బ్యాగ్ లో వదిలే. ఏంటి? ఏదు, ఏం లేదు, ఏం లేదు, వదిలే. దాస్తున్నావా? లిమిట్ ప్లీజ్. నాకోసం గిఫ్ట్ తెచ్చావు కదూ,
దేహాను జారు నీకేం కాలేదుగా అమ్మాయి ఏంట్రా దేవుడా ఇది దేహాను అమ్మాయి లేమ్మా అమ్మా లేమ్మా జాను లేమ్మా జాను లేనా లే ఎక్స్క్యూజ్ మీ సార్ ఏదో అరుపు వినపడింది అది సార్ మటన్ వాసన వస్తుంది తలకాయ కూర తెచ్చారు కదా తను నేల కట్టుకుంది అవునా మ్యామ్ అదిగో చూడు తల ఊపుతుంది చూడు ఓకే ఓకే సార్ మళ్ళీ చెప్తున్నాను మీకు ఏ అవసరం ఉన్నా నన్నే పిలవాలి నువ్వు వచ్చేస్తావు బయలుదేరు ఓకే ఎంజాయ్ సార్ జను 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 నా మాట విను జను జను ప్లీజ్ ఓకే ఏంటిది ఐ డోంట్ నో నీకు తెలియదా నీకు తెలియకుండా నీ బ్యాగ్ లో ఎలా వచ్చాయి ఆఫ్ కోర్స్ అది నా బ్యాగ్ కానీ ఆ తలకాయలు ఎలా వచ్చాయో నాకు తెలియదు ఓకే 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 కూల్ కూల్ ఎన్ని తలకాయలు ఉన్నాయి ఒకటా రెండా ఎన్ని మీ నాన్న లక్కీ నెంబర్ ఏడు తలుపు తీయపా జను ప్లీజ్ దయచేసి తా నా మాట విను నా పేరు సంజయ్ శాస్త్రి నా గాయత్రి మంత్రం చదవటమే తెలుసు మటన్లు చేయటం తెలీదు రావద్దు అక్కడే ఉండు లోపల మండలం సారీరా నేను లోపల మొండాలు ఉన్నాయని అబద్ధం చెప్పాను కూల్ జాను నా మాట వినమ్మా ప్లీజ్ కూల్ కూల్గా ఉండాలా నీ బ్యాగ్ లో ఏడు తలకాలు పెట్టుకుని ఎలా కూల్గా ఉండమంటావు జైలిచ్చాను నిజంగా చెప్తున్నాను నా మాట నమ్ము నేను ఇండియాలో బయలుదేరేటప్పుడు నా బట్టలు సర్టిఫికెట్సే సర్దుకున్నాను నా ఫ్రెండ్ సీను ఆది కూడా ఉన్నారు ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాను ఆ తలకాయలు ఎలా వచ్చింది నాకు తెలియచ్చాను నీకు నా మీద నమ్మకం ఉందా నేను ఎప్పుడైనా అలా చేస్తాను ఓకే నీకు నమ్మకం లేకపోతే కాల్ ద పోలీస్ కాల్ ద పోలీస్ నీ బ్యాగ్ లో బట్టలు పెడితే అందులో హెడ్స్ ఎలా వచ్చాయి అసలు ఇది నీ బ్యాగ్ కాదు సంజయ్ దిస్ ఇస్ నాట్ ద వన్ దట్ యు హ్యాడ్ కరెక్ట్ ఇది నా బ్యాగ్ కాదు ఇది నా బ్యాగ్ కాదు నాకు తెలుసు నా బ్యాగ్ లో బట్టలు సర్టిఫికెట్స్ ఉన్నాయి నా బ్యాగ్ ఎక్కడో మారింది సరే కానీ ఇప్పుడు మనం ఈ బ్యాగ్ ని ఏం చేద్దాం జాను ఏదో ఒకటి చేద్దాం దయచేసి నన్ను నమ్ము ప్లీజ్ నా కాన్ఫిడెన్స్ బట్ ఏదో చేద్దాం చేయాలి ఎవరు బ్లడీ క్యాట్ చెప్తా బ్యాడ్ క్యాట్ వచ్చావా
నోనో, నేను ఒక్కడిని వెళ్ళడానికి రెడీగా లేను బేబీ. ప్లీజ్ డాడ్, పైగా మమ్మీ కూడా హెల్త్ బాగాలేదు, ఆమె కోలుకునేంత వరకు ఇక్కడ ఉండటమే మంచిది అనుకుంటున్నాను. ఇలా అయితే సంజయ్ మనతో అడ్జస్ట్ అవ్వడం చాలా కష్టం. డాడ్ నన్ను నమ్మండి, అంతా నేను చూసుకుంటాను. వీడెవడో అచ్చు తురుషుకుళ్ళ ఉన్నాడు. సంజయ్, ఏమైంది? నథింగ్, వాట్స్ రాంగ్? నథింగ్, నథింగ్, ఏం టెన్షన్, ఓకే, ఐఎమ్ సారీ. ఇది ఎక్కడ నుంచి వచ్చింది? స్టూపిడ్, ఇది హెడ్ కాదు. ఓకే, ఇట్స్ ఎ గిఫ్ట్. ఓ, గిఫ్ట్? దీన్ని చూసినా హెడ్? ఆ, ఏది చూసినా అలాగే ఉంది ఇప్పుడు నాకు. ఎందుకు ఈ గిఫ్ట్? నీ కోసం కాదు, మా డాడీ కోసం. ఓహో, అంటే మీ నాన్న ఒక్కడ వెళ్ళటానికి ఒప్పుకున్నాడా? ఆ, మా డాడీ అయిష్టంగానే ఒప్పుకున్నారు. ఆహా, బట్ ఈ గిఫ్ట్ నీ చేతనే డాడీకి ఇవ్వు. ఆ, కానీ ఇన్ని తలకాయల మధ్య ఈ గిఫ్ట్ ఎక్కడ పెట్టరా బాబు? సంజయ్, ఎక్కడైనా పెట్టు,